ఆదికాండం 50వ అధ్యాయం. యూసేపు తన తండ్రి ముఖము మీద పడి అతను గూర్చి ఏడ్చి అతని ముద్దు పెట్టుకొనను. ఇస్రాయేలు అని నామకరణం చేయబడిన యాకోబు మరణిస్తాడు ఈజిప్ట్లో. మరణించిన తర్వాత కుమారుడైన యూసేపు తండ్రి ముఖం మీద పడి అతని గురించి ఏడ్చి అతను ముద్దు పెట్టుకున్నాను. తర్వాత యూసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. ప్రియులారా, ఈరోజు పిరమిడ్స్ ఈజిప్ట్ వండర్స్, అవి 7 వండర్స్లో ఈరోజు ఈజిప్ట్ పిరమిడ్స్ని కూడా, అంటే ఫరో రాజుల శవపేటికలు, సమాధులు భద్రపరచబడిన, శవపేటికలు భద్రపరచబడిన సమాధులు. చరిత్రలో మనకు తర్వాత ఈ సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచే కార్యక్రమం ఈజిప్షియన్స్ చేశారా అనేది మనం ఆలోచిస్తే, ఈజిప్ట్లోనే ఇవి భద్రపరచబడ్డాయి, ఇవి చేయబడ్డాయి, ఇవి తెలుసుకోబడ్డాయి, వాళ్ళు మాత్రమే చేయగలరు అనడానికి బైబిల్లో ఇది ఒక పెద్ద నిదర్శనం. ఈరోజు పిరమిడ్స్లో కొన్ని 100 సంవత్సరాల క్రితం మరణించిన వారి శవపేటికలు మరి పురావస్తు శాస్త్రవేత్తలు ఓపెన్ చేస్తున్నారు. ఆ సుగంధ ద్రవ్యాల చేత భద్రపరచబడిన వాళ్ళ దేహాలు కుళ్ళిపోకుండా, మట్టి కాకుండా అలాగే శవపేటికల్లో ఎండిపోయి ఉన్నట్టు మనం, ఈ శవపేటికలు మనం అప్పుడప్పుడు ఈ జియోగ్రఫీ ఛానల్స్లో కానివ్వండి, మరి ఇలాంటి ఛానల్స్లో మనం చూడగలుగుతున్నాం. ఈజిప్ట్ వాళ్ళ దేశ ఆచారాలు, లేదంటే వాళ్ళ నమ్మకాలు వాళ్ళకి చాలా పాఠాలు నేర్పించాయి అని మనం చెప్పచ్చు. దానికి నిదర్శనమే పిరమిడ్స్. అదే బాణి మన యాకోబు గారికి కూడా యోసేపు చేయిస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో, ఈ ప్రారంభంలో కనబడుతుంది. ఆయన మరణించిన తర్వాత 2వ వచనంలో యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచబలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను. కనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు వారి కొరకు 40 దినములు సంపూర్ణమాయను. 40 డేస్ పట్టిందట తన డెడ్ బాడీని సుగంధ ద్రవ్యాలతో భద్రపరచడానికి. మరి కణాన్ని తీసుకెళ్ళిపోతాడా ఈ శరీరాన్ని సమాచేయటానికి? కాదు. ఇస్రాయేలీలు ఈజిప్టు దేశం నుంచి బయటపడే రోజున ఈ శవపేటికను తీసుకొని కనాను దేశానికి ఇస్రాయేలీలు వెళతారు, పాలుతీరును ప్రవహించే దేశానికి. అంటే సుమారు 430 సంవత్సరాలు ఈజిప్ట్లో ఉన్నారు. ఆ తర్వాత అరణ్య ప్రయాణం 40 ఏళ్ళు. 430 ఏళ్ళు బానిసర్కం కింద ఉన్నారు. ఈ 430 ఏళ్ళు యాకోబు శరీరం భద్రపరచబడాలి. తర్వాత 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేశారు. 400
డెబ్బై సంవత్సరాలు. అప్పుడు కదండి కనానుకు వీడు వెళ్తారు. యాకోబు మరణించిన తరువాత ఇస్రాయేలీలు అందరూ కనాను వెళ్ళడానికి 470 సంవత్సరాలు పడుతుంది ఆ నాటికి. ప్రిలారా, 470 సంవత్సరాలు శవాన్ని భద్రపరిచే సుగంధ ద్రవ్యాలతో 40 రోజులు వాళ్ళ దాన్ని తయారు చేయడానికి సమయం తీసుకున్నట్టుగా మనకిక్కడ దేవుడు ఈజిప్ట్ సివిలైజేషన్ గురించి వ్రాయించాడు. బైబిల్లోనున్నటువంటి విశేషత ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి నాగరికత ఉన్నా ప్రాచీనమైన నాగరికత, అవి చెప్పాలంటే బైబిలే చెప్పాలి. పిరమిడ్స్ కట్టాం, ఎలా కట్టారు అని ఇప్పటి వరకు ఆశ్చర్యపోతున్న ఈ సమాజం ఈజిప్ట్ సివిలైజేషన్లో మరి ఇస్రాయేలీలు 2 పట్టణాలని కట్టేటప్పుడు ఇస్రాయేలీల చేత బానిసలుగా మారిన తర్వాత పీతోను రామసేస్ అనే పట్టణాలు కట్టిస్తారు ఇస్రాయేలీలతోనే. మరి వాళ్ళ పట్టణాన్ని కట్టేటప్పుడు ఆ పట్టణ శిఖరాలు, బిల్డింగ్లు శిఖరాలు ఇవన్నీ కూడా మరి ఇస్రాయేలీలు ఎందుకంటే ఇటుకలు చేసినప్పటి నుంచి వాటిని ఎండబెట్టి ప్లాన్ ప్రకారంగా నిర్మించాలి అంటేది ఇస్రాయేలీలు చేసినదేగా మనకు కనబడుతుంది. ఇకపోతే సుగంధ ద్రవ్యాలతో 100 సంవత్సరాలు శవాన్ని స్టోరేజ్ భద్రపరచాలి అంటే అది ఈజిప్షియన్స్ వల్ల జరుగుతుంది. ఎందుకంటే యోసేపు తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను. ఎవరు వీళ్ళు తన దాసులైన వైద్యులు? అప్పటికి అన్నదమ్ములు వచ్చారు కదండి, అన్నదమ్ములు వాళ్ళ పిల్లలే ఉన్నారు. అప్పటికి ఇంక ఇస్రాయేలీలు డెవలప్ కాలేదు, జనం పెరగలేదు. దాసులు అంటే ఈజిప్షియన్స్. ఈయన రాజు హోదాలో కదండి ఉన్నాడు, కనుక తన తండ్రి శరీరాన్ని ఎన్ని సంవత్సరాలు అనేది యోసేపు ఊహించలేదు, ఊహించకపోవచ్చు. కానీ యోసేపు ఎరిగినదేంటి, తన తండ్రి చెప్పిందేంటి, కనాను దేశానికి మీరు వెళతారు, దేవుడు వాగ్దానం చేసిన వాగ్దత్త భూమికి ఇస్రాయేలీలైన మీరంతా అక్కడికి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయేటప్పుడు కనాను దేశంలో మక్పెలా గుహలో మరి ఆ రోజు నేను పిల్లల దగ్గర కొన్న ఆ స్థలంలో మరి నా తాత అయిన అబ్రహాము, నా తండ్రి అయిన ఇస్సాకు వాళ్ళ భార్యలు శవాలు అక్కడే ఉన్నాయి. కనుక అలాగే నా భార్య శవం కూడా అక్కడే ఉంది, మీ అమ్మ శవం. కనుక నన్ను అక్కడికే తీసుకువెళ్ళిపోండి. అయితే ఏ ప్రశ్న అడగలేదు యోసేపు, ఎప్పుడు వెళతాం ఎప్పుడు అంటే నమ్మేశాడుక. దేవుడు కనాను దేశానికి తన తండ్రితో చెప్పిన మాట ప్రకారంగా 100కు 100 పాళ్ళు తీసుకుని వెళతాడు. అది ఎన్ని 100 సంవత్సరాలైనా ఆ దేహం చెడిపోకుండా కుళ్ళిపోకుండా దానిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి అని ఒక ఆలోచన ఆ క్షణంలో ఆ మాటల్లో ఆ పరిస్థితులు బట్టి యోసేపు కలగచ్చు. కనుక శవాలను భద్రపరిచే టెక్నాలజీ ఈజిప్షియన్స్ వలన ప్రపంచానికి తెలిస్తే, పిరమిడ్స్ నిర్మాణ విషయంలో మాత్రం పట్టణాలు కట్టించిన ఇస్రాయేలీలు దీన్ని తప్పనిసరిగా చేసి ఉండాలి. ఎందుకంటే పిరమిడ్స్ అన్నీ ఒకే కాలంలో కట్టబడలేదు, ఆయా రాజుల కాలంలో కట్టబడ్డాయి. 430 ఏళ్ళు ఈజిప్ట్లో ఉన్నప్పుడు ఆ 430 ఏళ్లలో ఎందరు రాజులు చనిపోయారో వాళ్ళందరి కొరకు ఆ పిరమిడ్స్ నిర్మాణం జరిగింది. అయితే ఇస్రాయేలు అనుక యాకోబు శరీరాన్ని మాత్రం భద్రపరిచారు. 2వ వచనంలో తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును స్థిరపరచవలనని సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను కనుక ఆ వైద్యులు ఇస్రాయేలు సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచారు ఇస్రాయేలు నాయన శవాన్ని. డాక్టర్స్ అంటే
ఇంటలెక్చువల్స్ దాన్ని భద్రపరిచే ఎలాంటి సుగంధ ద్రవ్యాలను శవానికి పుయ్యాలి అనేది మరి వాళ్ళకే తెలుస్తుంది. డాక్టర్స్ వైద్యులు వాళ్ళకి బాధ్యతను యోసేపు అప్పగించినట్టుగా మనకి చరిత్ర పాఠాల్లో వ్రాయబడింది. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు మూడవచనం, సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. 40 దినాలు పట్టిందట ఆ శవాన్ని ఆ రకంగా కుళ్ళు పట్టకుండా సుగంధ ద్రవ్యాలతో మరి జాగ్రత్తగా దాన్ని ప్యాక్ చేయటానికి సిద్ధపరచటానికి. ఇది అవసరం అండి అని మనం అనుకుంటే క్రొత్త నిబంధన కాలంలో దాన్ని మనం పెద్దగా పట్టించుకోకపోయినా పాత నిబంధన కాలంలో మన పూర్వీకులు అబ్రహాం ఇస్సాకు యాకోబులు వాళ్ళ మనస్సులు పరిస్థితులు మనం ఆలోచిస్తే మా ఫ్యామిలీ అంతా ఒకే చోట సమాధి కావాలి అంటే భూమి మీద కుటుంబములుగా ఏ విధంగా ఏకత్రాటిపై ఫ్యామిలీలో ఎలాంటి భార్యాభర్తల మధ్య సమస్యలు రాకుండా అబ్రహాము కానివ్వండి ఇస్సాకు కానివ్వండి యాకోబు కానివ్వండి వీళ్ళు ముగ్గురు కూడా కుటుంబాలలో ఏ రకమైనటువంటి వాళ్ళ జీవితాలలో కుటుంబ పాలనల్లో భార్యాభర్తలు ఈరోజు ఏమి అనుకోకుండా విడిపోకుండా ఈరోజు చాలామందిని ఈరోజు కొంతమంది సినిమాల్లో ఉన్నటువంటి పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు ప్రేమించుకుంటారు పెళ్లి చేసేసుకుంటారు విడాకులు కూడా తీసేసుకుంటారు. ఎందుకంటే జీవితం అంటే ఏంటో ఆ జీవితంలో ఉన్న అనుభవం ఏంటో వాళ్ళకి అర్థం కాకుండా ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. ఏంటో ఆడదాన్ని మార్చటం ఆడది మగవాడిని మార్చుకోవటం ఇది ఒక భయంకరమైనటువంటి ఈ సమాజంలో ఒక నియమం ఒక పాప నియమం చోటు చేసుకుంది. ఈరోజు ఏంటి వీళ్ళు ఇలా విడిపోతున్నారు ఏంటి వీళ్ళు ఇలాగ అయిపోతున్నారు ఏంటి ఈయన తర్వాత మరొక ఆమెను చేసుకుంటే మరొక ఆయన్ని చేసుకుంటుందట ఈమె ఏంటి అబ్బాయి మరొక ఆమెను చేసుకుంటాడట ఇలాంటివన్నీ కూడా ఈరోజు మరి ఇప్పుడు పాటలో విన్నట్టుగా మనస్సు ఎలాంటిదంటే అంతరింద్రియాలను వేటాడుతుంది. అంతరింద్రియాలు వేటాడబడుతున్నాయి సాతాను చేత. కనుక అంతరింద్రియాలలో జరిగిన పోరాటంలో ధర్మశాస్త్రానికి లోబడిన వాళ్ళు ఎంతమంది ధర్మశాస్త్రానికి లోబడని వాళ్ళు ఎంతమంది ఆలోచించండి. ఎందుకంటే ఎక్కువ పర్సంటేజు శరీర నియమానికి లోబడుతున్నారు తప్ప ఆత్మ నియమానికి ఈరోజు ఉన్నటువంటి జనరేషన్స్ పిల్లలు లోబడటం లేదు. ఎందుకంటే ఏదో ఒక వస్తువుని కొని వాడుకొని పారేసినట్టుగా కుటుంబ జీవితాల పాలనలో భార్యాభర్తల అనుబంధాలు అర్థం కాక ముందు టేస్ట్ చేయటం తర్వాత తీసుకోవటం ఆ తర్వాత విసిరిపారేయటం. ఒక పండు కొనేటప్పుడు టేస్ట్ చేసి కొందాం అనిపిస్తుంది ఎందుకంటే కలర్ఫుల్గా బయటకున్నా అది స్వీట్గా ఉంటుందని మనం అనుకున్నా అది ఇంటికి తీసుకెళ్ళి ఒలుచుకునేసరికి పుల్లగానో చేదుగానో ఉండటం వల్ల నష్టపోతాం అనేటువంటి ఆలోచన పళ్ళు కొనేటప్పుడు మన మనసుల్లో దాగి ఉంటుంది. మానవ జీవితాలు కూడా ఎలా అయిపోయాయంటే ఒక అమ్మాయిని చూడటం కొనేయి అమ్మాయిని కొనేయి లేదా అబ్బాయిని కొనేయి ఈ కొనుక్కోవడాలు ఈ కొనుక్కోవడాలు వెళ్ళిపోయి ఆ తర్వాత ప్రేమించుకోవటం కొన్ని సంవత్సరాలు కాపురం చేయడం కొద్ది సంవత్సరాలు. ఈ మధ్య జరిగినటువంటి ఈ సినిమా యాక్టర్ల ఏంటంటే విడాకులు ఆలోచిస్తుంటే 7 ఏళ్ళు ప్రేమించుకున్నారంట 4 ఏళ్ళు కాపురం చేశారంట 11 ఏళ్లకే మోసట్టు కొట్టేసిందా ఇద్దరు ఓకే విడాకులు అంటే విడాకులు ఇద్దరు ఇందులో ఏ ఒక్కరైనా విడాకులు వద్దండి మనం కలిసి ఉందామండి ఇందుకైనా మనం వివాహం చేసుకున్నాం అందుకైనా మన దాంపత్యం ఈ దాంపత్యంలో ఉన్న పవిత్రత వివాహంలో ఉన్నటువంటి ఘనత పానుపులో పానుపు మీద ఉన్నటువంటి నిష్కల్మష్యమైనటువంటి మనస్సు
ఈరోజు మానవ సమాజానికి లేదంటే సిగ్గుపడాలండి. మంచం అంటే కోరికలు తీర్చుకునేదని, ఆడదంటే తన కోరిక తీర్చేదని, మగవాడంటే తన కోరిక తీర్చేవాడని, ఇలాగ కేవలం శరీరంలో పుట్టుకొస్తున్న కోరికలను తీర్చుకోవటానికి ఒక సాధనాలుగా ఒక వస్తువులుగా ఎలా మనం వాడుకుంటున్నామో అలాగే జీవితాలను కూడా కుటుంబ పాలనలు కుటుంబ జీవితాలు సర్వనాశనం అయిపోయి కడవరి స్థితికి ఈరోజు నిజంగా ప్రపంచ పరిస్థితులు ఆలోచిస్తే అమెరికాలో ఇప్పుడు అమెరికా రాష్ట్రంలో ఇంచుమించు అన్ని స్టేట్స్లో కూడా పెద్ద పెద్ద ర్యాలీలు జరుగుతున్నాయి. ఎందుకంటే అబార్షన్ చట్టబద్ధంలో కొన్ని ఇంకా కొన్ని వీళ్ళకి కొత్త కొత్తవి చేయాలి. ఎందుకంటే ఆడపిల్ల అంటుంది ఇది మా శరీరం మా ఇష్టం మా శరీరం మా ఇష్టం వచ్చినట్టుగా మేము ఉంటాం అనేటటువంటి కోరికలతో వాళ్ళు డిమాండ్స్ ప్రభుత్వానికి అమెరికన్ గవర్నమెంట్కి తెలియచేస్తున్నారు. నీ శరీరం నీ ఇష్టమా? అంటే శరీరం ఏమనుకుంటున్నావు? నువ్వు బజార్లో కొనుక్కున్న వస్తువా? ఏదో ఒక టీవీని వాడుకున్నట్టుగా, ఒక ఫ్యాన్ను వాడుకున్నట్టుగా, ఒక ఫ్రిడ్జ్ను వాడుకున్నట్టుగా, ఒక వాషింగ్ మిషన్ వాడుకున్నట్టుగా, వాడుకున్నంత వరకు వాడుకోవటం, రిపేర్ అయితే పక్కన పడేసి మా దాని స్థానంలో మరొకటి తీసుకోవటమా? ఏమండి, భార్యాభర్తలు కూడా ఈ పెళ్ళిళ్ళు కూడా ఈరోజు మ్యారేజెస్ కూడా ఈ రకంగా ఉండటం అనేది పెద్దల సంస్కారాలు సాంప్రదాయాలు అన్నీ కూడా భారతదేశంలో కూడా ప్రక్కన పెట్టేశారని మనం చెప్పాలి. పవిత్రత, ఎందుకంటే వివాహం దగ్గరికి వచ్చేసరికి బైబిల్ చాలా సున్నితంగా మాట్లాడింది. ఏంటంటే దేవుని మాటలు, వివాహం అన్నిటికంటే ఘనమైనది, పానుపు నిష్కళంకమైనది. పానుపులో మీరు ఇచ్చే సంతానం దేవుని పిల్లలు. ఇవన్నీ మరి సమాజానికి తెలియదు, తెలుసుకోరు, నేర్పించిన పట్టించుకోరు. ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఏమైనా వాళ్ళకి చెప్పుదాము మంచి అనేది అంటే ఈ మతాన్ని మాకు రుద్దుతున్నారా అని అబ్జెక్షన్ చేస్తూ ఆటంకాలు కలుగు చేస్తూనే దశకప్పుడే వచ్చేసిందండి భారతదేశం. ఒక మనిషిని మనం ఎలాగైనా మన ప్రియులకు మన సోదరులకు దేవుడిని పక్కన పెట్టండి. దేవుడి గురించి మనం మాట్లాడాం, ఒక వివాహం గురించి మాట్లాడదామన్నా, ఒక పిల్లల పెంపకం గురించి మాట్లాడదామన్నా, జీవిత విధానం గురించి వాళ్ళతో మాట్లాడాలన్నా, దీనికి మతం అనే ముద్ర వేసేయటం వలన ఇది ఎంత గొప్పదైనా మనం చెప్పలేని పరిస్థితికి ఈరోజు వచ్చేసింది భారతదేశం. చెప్పనివ్వటం లేదు వాళ్ళు. అలజడులు, అల్లర్లు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, జైళ్ళు ఇవన్నీ వరుసగా వస్తున్నాయి. బాగా ఈ మధ్యన తారాస్థాయికి వెళ్ళిపోయింది, తారాస్థాయి. దీనివల్ల ఏం జరగబోతుంది ప్రపంచానికి? ఏదో ఎక్కడో ఒక భయానకమైన ఉత్పాతం జరగబోతుంది మనుషుల మధ్య. ఏమండి, నేను భయపడేది ఒకటేనండి, శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మరి ఆమె ఒక ఇంగ్లీషు టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చేముందు ఆమె సిద్ధపడి ఇంట్లో ఆ కాంపౌండ్లోకి బయటకు వచ్చింది. వచ్చేసరికి ఇద్దరు ముగ్గురుగా ఉన్నటువంటి పంజాబీస్ బాడీగార్డ్స్ అందులో ఒకరు మరి 21 తుపాకీ గుళ్ళతో ఇందిరాని చంపేశాడు ఆయన, అదే సింగ్. ఎప్పుడైతే ఆయన సిక్కు మతస్థుడై ఉండి చంపేశాడో ఏమండి, ఆ రోజు రాత్రి ఆ రోజు నుంచి భారతదేశంలో భయంకరమైన ఉత్పాతాలు జరిగిపోయాయండి. ఏంటంటే సిక్కులు కనబడే సిక్కులు చంపేయడం మొదలుపెట్టారండి ఆమె అభిమానులు. సిక్కులు ఒక సిక్కు మతస్థుడు ఇందిరాగాంధీని కాల్చాడు అనేటటువంటి నెపంతో వెనక ముందు ఆలోచించకుండా ఎవరో ఒకడు చేసిన తప్పుకి అమాయకులైన సిక్కు సోదరులను ఎంతమందినో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇందిరాగాంధీ అభిమానులు చంపేశారండి. ఇకపోతే మరో విచారకరమైన విషయం చెప్పమంటారా, ఎక్కువగా ఈ లారీలు ఆల్ ఓవర్ నేషనల్ లెవెల్లో తిరిగేవి పంజాబీస్ లారీలే తిరుగుతాయండి ఎక్కువ, వాళ్ళ లారీలే. ఏమండి, ఈ లారీల్లో మరి దేశం నలుమూలల్లో ఈ లారీలు ఉన్నాయి, డ్రైవర్స్ సిక్కులు నడుపుతున్నారు. వాళ్ళు వెంటనేనండి మూడో వ్యక్తికి తెలియకుండా వాళ్ళ కట్టు విప్పేసి తలకి గుండు గీయించేసుకొని మనలాగే వాళ్ళు కూడా తయారైపోయి
మేము సిక్కులం కాదు అనే పరిస్థితికి వాళ్ళు ఆ రోజు సిక్కులు ఆ హత్య తర్వాత ఇందిరాగాంధీ హత్య తర్వాత భారతదేశం అట్టుడుకుపోయిందండి ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే నేను భయపడుతున్న విపత్తు అలాంటి విపత్తు ఏదైనా ఈరోజు హైందవుల మధ్య కానీ మరి క్రైస్తవులకి హైందవులకి మధ్య కానీ క్రైస్తవులకి ఇస్లాం వాళ్ళకి మరి ఇస్లాం వాళ్ళకి హిందువులకి మధ్య ఇలాంటివి ఏవైనా ప్రేరేపిత దుష్టక్రియలు ఏదైనా హత్యాకాండ ఏమైనా జరిగితే అప్పుడు మిగిలిన మంచి వాళ్ళందరికీ కష్టాలు తప్పకుండా పోతాయి వచ్చేస్తాయని అందరికీ తప్పకుండా అందరూ అనుభవించాలి ఎవరో ఒకరు చేసిన నేరానికి క్రైస్తవులందరినీ చంపుకోవడం ఎవరో చేసిన తప్పులకి క్రైస్తవులు హిందువులు నరుక్కోవటం ఇది మంచిది కాదండి ప్రిల్లరా అదేవిధంగా మరి పాకిస్తాన్ వెళ్ళిపోయిన స్వాతంత్ర్యం తర్వాత పాకిస్తాన్ వెళ్ళిపోయిన ఇండియన్స్ మళ్ళీ తిరిగి ఇండియాకి రావడానికి కానీ మరి ఇండియాలో ఉన్నటువంటి ఇస్లాం సోదరులు పాకిస్తాన్ వెళ్ళిపోవడం కానీ అట్నుంచి ట్రైను ఇట్నుంచి ట్రైను బయలుదేరేటప్పుడు రెండు ట్రైన్లు కలుసుకున్న చోట మరి ఓ ప్రమాదమైనటువంటి పరిస్థితి జరిగింది నరుక్కున్నారని అందరూ ఇలాంటి భయానకమైన పరిస్థితులు ఈరోజు క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య అనవసరంగా కొంతమంది వ్యక్తులు వాళ్ళ మత సంబంధమైనటువంటి కోరికలతో మరి అల్లాడిపోతూ కక్ష తీర్చుకుంటున్నారండి ఒకరి మీద ఒకరు కక్ష తీర్చుకుంటున్నారు అలాంటివి భారతదేశంలో రాకుండా ప్రార్థించండి క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య ప్రేమ అనేది రావాలి ఒకరినొకరు ఆదరించుకోవాలి ఒకరొకరు ప్రేమించుకోవాలి ఒకరొకరు చేరదీసుకోవాలి మతం అనేదాన్ని పక్కన పడేద్దాం మతం అనేది వద్దు మనుషులు మనమంతా మతం మనుషులు పుట్టించారు దేవుడు మతాన్ని పుట్టించలేదు దేవుడు మనుషులను పుట్టించాడు ప్రేమతో పుట్టించాడు ప్రేమ కలిగి నడవమన్నాడు ప్రేమతో జీవించమన్నాడు ఇలాంటి ఇలాంటి చక్కటి మేలు చేసే కార్యక్రమాలకు దూరం అయిపోయి కీడును ఒకవేళ మనం అంతా కోరుకుంటున్నామా ఈరోజు జరుగుతున్న మత ఘర్షణల మధ్య ఉత్తరాఖండ్లో చాలా చర్చల్ని పడగొట్టారు ఎందుకు అసలు ఇలా జరిగిపోతుంది పెద్దలు ఆలోచించటం లేదా కేంద్ర ప్రభుత్వం ఆలోచించటం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించటం లేదా ఎందుకు జరుగుతున్నాయి ఇలా జరగకుండా ఆపలేరా అనే ఆందోళన ఒక క్రైస్తవునిగా నేను అనుభవిస్తున్నానండి ఏ క్షణాన్న ఏం జరుగుతుందో అన్న భయంతో భూమి మీద బ్రతకవలసిన పరిస్థితి మన దేశంలో మనం పుట్టిన ఈ గడ్డలో అంత భయానకమైన వాతావరణంలో పెరగాల మనం విదేశీయులం కాదు కదా దొంగచాటుగా మరొక దేశంలో ప్రవేశించే వాళ్ళం కాదు కదా మనం మన దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి మన దేశంలో చదువుకొని మన దేశంలో ఉద్యోగాలు చేసి మన చేతి మన దేశంలోనే పిల్లలకని కాపురాలు చేస్తుంటే ఆలోచించండి ప్రియులరా కనుక ఈ భయానకమైన వాతావరణం కనుక ఆ రోజుల్లో 430 ప్లస్ 40 ఏళ్ళ అరణ్య ప్రయాణం 470 సంవత్సరాలు మనం ఈ శరీరాన్ని మనం భద్రపరచాలి అక్కడ తీసుకువెళ్ళిపోవడానికి కనాన్ దేశం తీసుకు అది ఎప్పుడు వెళ్ళాలో ఏంటో విశ్వాసము చేతే యోసేపు నమ్మాడే తప్ప ఎప్పుడు ఎంతకాలం ఎంతకాలానికి ఈ సుగంధ ద్రవ్యాలు పూశారు అనేది ఏమి చెప్పబడలేదంటే విశ్వాసంతో జరిగించారు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కార్యక్రమాలు విశ్వాసంతో జరిగించారు అలాగా ఇస్రాయేలీలని ఈజిప్షియన్స్ చాలా గౌరవంగా చూశారు ఆ రోజుల్లో యోసేపు నాయకత్వంలో ఒక మంచివాడు ఉన్నప్పుడు మంచిగానే అన్నీ జరుగుతుంటాయి ఒక క్రిమినల్ వచ్చేటప్పటికీ అవన్నీ క్రిమినల్గానే నేరాలు చేసేవారుగానే నేరాలు సృష్టించేవారుగానే వాళ్ళ మధ్య ఇలాంటి ఘోరాలన్నీ జరుగుతుంటాయి నిజంగా యోసేపు కాలంలో యోసేపు అంతటి ఉత్తముడు అలాంటి ఉత్తముణ్ణి గౌరవించిన ఫరో లాంటి రాజు ఆ రోజుల్లో ఈజిప్షియన్స్కి ఒకరినొకరు ప్రేమించుకున్నారు గౌరవించుకున్నారు ఒకరొకరు తమ దేశ కష్టాలను చెప్పుకున్నారు ఒకరొకరు తమ దేశ కష్టాల్లో నుండి కాపాడడానికి 7 సంవత్సరాలు పంటను భద్రపరిచారు ప్రపంచ దేశాల్లో ఆకలితో అలమటిస్తున్న వారికి
పుష్కలంగా పడిన 7 సంవత్సరాల పంటలో కొంత భాగం ఇచ్చింది ఈజిప్ట్ దేశం. అంత చక్కగా మరి సహకారాన్ని అందించి ప్రపంచ దేశాలకు అందించిన ఈజిప్టు వాళ్ళ మధ్యకు వచ్చినటువంటి ఇశ్రాయేలు మీద కుట్ర పన్నుతారు. నెక్స్ట్ మనం నిర్గమా కాండానికి వెళ్ళేటప్పటికి అంత ప్రేమగా ఉన్నటువంటి వాళ్ళు ఒక యోసేపు ఇశ్రాయేలీయుడిగా ఒక యోసేపు ఇశ్రాయేలీయునిగా సేవకులైన వైద్యులు అంటున్నాడు ఆయన. ఆయన పాలనలో మరి ఫరో అతనికి ఇచ్చినటువంటి ఆధిపత్యంలో అతను ఎంత చక్కటి అధికారాన్ని చూపిస్తున్నట్టు రెండవ వచనంలో కనబడుతుందంటే యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఈజిప్షియన్స్కి ఆజ్ఞాపించను కనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడే వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణం చేసినట్టుగా అయింది. అతన్ని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అంటే ఎంత సింపతి, ఎంత ప్రేమ, రెండు జనరేషన్స్ మధ్య ఎంత అనుభూతి. నిజంగా ఒక విషయం మాట్లాడాలా ఉంటుంది, ఇస్రాయేలీయులు కాదు ఈజిప్ట్ దేశం. అలాంటి వాళ్ళు వలస వచ్చేసారు, కరువు కాలంలో వచ్చేసారు. వచ్చిన వారిని ఈజిప్షియన్స్ ఎంత కఠినంగా చూడాలి, చూడలేదండి. తొలితరాలలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వాతంత్ర్యం రాకముందు తొలితరాల్లో ఉన్నటువంటి భారతీయులంతా ఐక్యత, ప్రేమ ఇలాంటివన్నీ కలిగి జీవించారు. మతాల మధ్య, మతాలు అని పెట్టుకున్న ఆ మతాల మధ్య సామరస్యతను కుదుర్చుకున్నారు, ప్రేమానుభూతులను పెంచుకున్నారు, సంస్కారాన్ని డెవలప్ చేసుకున్నారు, భారతదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. ఒక స్వామి వివేకానంద లాంటి వాళ్ళు బ్రతుకున్నప్పుడు ప్రిలరాయ్ మరి ఈరోజు చదువుకున్నటువంటి పాఠ్యభాగంలో ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి వలస వచ్చినటువంటి ఇస్రాయేలీల్ని మరి ఎంత వాళ్ళు ఏ విధంగా మార్చేశారు అంటే మనం నిర్గమాకాండం వెళ్ళేసరికి వాళ్ళలో వాళ్ళు విభేదాలు కలిగి చివరికి పిల్లలు పుడితే మగపిల్లల్ని చంపేయాలి అనేటువంటి ఒక రాక్షసత్వపు ఒక హేయ కృత్యాన్ని ఒక లాని ఒక చట్టాన్ని రూపొందించి ఫరో తర్వాత వచ్చిన ఫరో తర్వాత పరిపాలించిన ఫరోల్లో ఒక ఫరో చాలా కర్కశంగా రాక్షసంగా పసిపిల్లలు చంపించేశాడు ఇశ్రాయేలీలలో. యోసేపు కాలంలో అంత బాగా ఉండడానికి ఇరు వర్గాలలో ఉత్తములు పుట్టారు కనుక. అక్కడ ఫరో రాజు ఉత్తముడు, ఇక్కడ యోసేపు ఉత్తముడు. ఈ ఉత్తమ కార్యక్రమాలు అనేవి ఉత్తమోత్తములు, ఉత్తములైన మనుష్యులు ఈరోజు సమాజం గుర్తిస్తుందా అంటే ఉత్తములు గుర్తించటం లేదండి. డబ్బు ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు, రాక్షసుడైన వాడిని, అధికారం ఉన్నవాడిని, డబ్బు ఉన్నవాడిని, రాక్షసత్వంతో కూడుకున్న వారిని గౌరవిస్తున్నారే తప్ప ఉత్తములను గౌరవించటం లేదని మనకు అర్థమవుతుందండి. ఉత్తముల్ని గౌరవించలేదు. కనుక ఎలాంటి భయానకమైన పరిస్థితులు ఈ ఇస్రాయేలీలు ఈజిప్షియన్స్ మధ్య ఉన్న అనుబంధాలు మరికొద్ది కాలంలోనే చెడిపోబోతున్నాయి. మనం వెళుతున్నాం ఆ పాఠాల్లోకి. చంపేసుకోవటమే, పసిపిల్లలు చంపేయటం, ఇక ఎంత క్రూరంగా రాక్షసంగా ఇస్రాయేలీల చేత సిటీలు కట్టించారు. పీతోను, రామసేసు ఈ పట్టణాలు కట్టించారు. వాళ్ళే గడ్డి తెచ్చుకోవాలి, వాళ్ళే మట్టి పిసుకోవాలి, వాళ్ళే మట్టికి తొక్కాలి, వాళ్ళే ఇటుకలు చేయాలి. వీళ్ళు సుఖపడిపోతున్నారు, బాగా డెవలప్ అయిపోతున్నారు, వీళ్ళని మనం చాలా హింసించాలి అనేటటువంటి ఒక ఆలోచన ఈజిప్ట్ దేశంలోని పాలకుల మధ్య పుట్టింది. పాలకులండి, మన భారతదేశంలో పాలకుల పరిస్థితి బాగులేదనే చెప్పాలి కదండి. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య, హిందువుల మధ్య, ఇస్లాం వాళ్ళ మధ్య ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇది ఎటుపోతుంది, దీనిని మనం ఎలా ఎదుర్కొంటాం? భయానకమైనటువంటి వాతావరణం స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ఎలాంటి విపత్తు సంభవించబోతుంది. ప్రియులరా, ఇలాంటి భయానకమైనటువంటి ఆలోచనలో నేను ఎప్పుడు భయపడుతూ ఉంటానండి. దేశం ఎటుపోతుంది, దేశం ఎటుపోతుంది,
పోను మనం ఏదో దేశానికి చెందిన వాళ్ళం అయితే ఏదో ప్రయాసపడే వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏ దేశం నుండి అయితే మనం వచ్చామో ఆ దేశస్థులు కాళ్ళు పట్టుకొని అయ్యా మేము వచ్చేస్తాం అక్కడ మా పరిస్థితులు బాగులేవని చెప్పుకోవడానికి మనం ఏదో దేశం నుంచి భారతదేశానికి వచ్చిన వాళ్ళం కాదు మనం భారతీయులం మన పూర్వీకులు వాడ పూర్వీకులు అందరూ ఒకటే ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం ఇది మనల్ని ఎక్కడికి పంపదు మనం అంతా కలిసి బ్రతకాలి ఈ కలిసి బ్రతకటంలో మరి ఈ నీతిని భారతీయులందరూ పట్టించుకోవట్లేదా అయితే భారతీయులు అందరూ చేసింది కాదండి ఇది భారతీయులందరూ చాలా మంచివాళ్ళు ఉత్తములు కానీ ఎవరో కొందరు ఒక ఫరో లాంటి దురభిప్రాయాలు కలిగిన వాళ్ళు రాక్షసత్వం కలిగిన వాళ్ళు పాలకులైనప్పుడు వాళ్ళ పాలనలో ఇలాంటి అనర్థాలే ఆ దేశంలో చోటు చేసుకుంటాయి దేవుని పిల్లలారా నిజంగా యోసేపు ఎంత ఆయన పాలనలో యోసేపుకి ఎంత సహకారిగా ఉన్నాడు దేశాన్ని గౌరవించి దేశాన్ని కష్టాలలో నుంచి కాపాడుతూ 7 సంవత్సరాలు అధికంగా పండిన పంట తినేయకుండా ఇంకా బాగా పండించడానికి ఇష్టపడి 7 సంవత్సరాలు పంటను బాగా పండించి దానికోసం కొట్లు గోడౌన్స్ చాలకపోతే కొత్త కొత్త గోడౌన్స్ నిర్మించి అందులో విపరీతంగా ఆహార పదార్థాలను స్టాక్ చేసి కరువు కాలంలో తమ దేశంలో ఉన్న వాళ్ళని అందరినీ ఆదుకున్నాడు ఇతర దేశాల నుంచి ఆహారంకి వచ్చిన వాళ్ళు అందరికీ కూడా అన్నం పెట్టింది ఈజిప్ట్ దేశం అది ఉత్తములు ఉన్న కాలం ఆ తర్వాత కాలంకి వెళ్ళేసరికి ఈజిప్ట్ దేశంలో మరి యోసేపును ఎరుగనటువంటి వాళ్ళు వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ మంచి చెడ్డలు వాళ్ళ ఉదాసీన వైఖరి వాళ్ళ ప్రేమ వాళ్ళ అనురాగాలు తెలియని వారు పాలకులయ్యారు వాళ్ళు గర్వంతో విర్రవీగుతూ దారుణంగా ప్రవర్తించారు అందువల్ల ఇశ్రాయేలీకి కష్టాలు తప్పలేదు 430 సంవత్సరాలు కట్టు బానిసలుగా భయంకరంగా కష్టాలు అనుభవించారు వాళ్ళు చంపేసి ఆ మట్టిలో పాతేసినా ఎవరూ పట్టించుకోలేని పరిస్థితులు ఆ రోజుల్లో చోటు చేసుకున్నాయి మోషే కాలానికి ఇశ్రాయేలుని చంపేసి ఆ మట్టిలో పూజ చేసినా అడిగేవాళ్ళు లేరు ఇంకా చట్టం లేదు అక్కడ రాజ్యాంగం లేదు అక్కడ అయ్యో ఎన్నో సంవత్సరాలుగా మనం వీళ్ళు కలిసి ఉన్నాం కదా కొన్ని వాళ్ళన వాళ్ళ మట్టుకు వాళ్ళని బ్రతకనివ్వండి కొన్ని పంపేద్దాం ఏదో ఒక రకంగా మంచిగా చివరికి వెళ్ళిపోతామనే టైం కూడా వెళ్ళనియని ఫరో రాజు లాంటి వాడు కూడా వచ్చాడు ఎంత ఎన్ని కష్టాలు పొందారో మీరు ఒకసారి ఆలోచించండి ఇలాగా ఆ రోజు యోసేపుతో ఉన్న ఫరో మొదలుకొని వెళ్ళగొట్టే ఫరోలు వచ్చారు వెళ్ళగొట్టకుండా ఇక్కడే ఉంచి బానిసరకం చేయించుకోవాలనే రాక్షసత్వం కలిగిన ఫరో అలాంటి వాడు పుట్టాడు ఫరో రాజులలో కనుక ఈ తరంలో ఎలాంటి వాడు పుడతాడు ఏమండి ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళితే ఇప్పుడున్న లాంటి ఈ పాలకులు లేరండి ఆ రోజుల్లో ఉత్తమలైన పాలకులు లాల్బాబు దూర్శాస్త్రి ప్రధాన అయినప్పుడు ఏమండి ఆయన ఎంత ఒక ఆఫ్టర్ ఆల్ ఒక టీచర్ అండి ఆయన ఒక మాస్టర్ గారు ఆయన నిజంగా ఆయన పాలనలో ఎంత సామ్యంగా ఎంత ఉదాసీనతతో ఎంత తను తాను తగ్గించుకొని ఉన్నారు అంటే ఆయన కుటుంబం కూడా ఆయన భార్య కూడా చాలా కాలం అద్దెంట్లో ఉన్నట్టుగా పెద్దలు చెప్తారు అలాగే ఎంతో స్వతంత్ర సమరయోధులు ఉన్నారండి ఈరోజు కూడా వాళ్ళకి ఒక ఇల్లు లేదు ఇల్లు ఉన్నా పడిపోయిన ఇళ్లల్లో ఉన్నారు తినడానికి భోజనం లేదు చాలా కష్టపడుతున్నారండి స్వాతంత్ర సమరయోధులు వాళ్ళని స్వాతంత్ర సమరయోధులు అని ఒక పదవి తగిలించారే తప్ప గొప్పవారిగా ప్రకటించారే తప్ప మరి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా జీవిస్తున్నారు వాళ్ళ పోరాటాలే కదా ఈరోజు మనకి స్వాతంత్రపు స్వేచ్ఛగావులు పీల్చుకొని గాలులు పీల్చుకొని గొప్ప ఆధిక్యత గొప్ప ఆనందం కలిగించారు అని వాళ్ళ మీద ఎవరైనా ఆలోచిస్తున్నారా అండి వాళ్ళ కోసం ఎవరైనా ఆలోచిస్తున్నారు అప్పుడప్పుడు వార్తల్లో మనం వింటుంటా ఉన్నాం తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారండి పెట్రోల్ పోసి తగర పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు తమ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు మరి అప్పుడప్పుడు ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ గారు అంటుంటుంది ఏమండి ఈయన పట్టించుకోలేదండి సపరేట్ తెలంగాణ అయ్యేటప్పటికి ఎంతోమంది తమ ప్రాణాలు అర్పించి అసూలు బాశారండి వాళ్ళు
వాళ్ళ కోసం ఏమీ ఆలోచించడం లేదండి ఈయన ఈ ముఖ్యమంత్రి అని ప్రతిపక్షాల వారు గొడవ చేస్తున్నారండి. ఇలాగ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చూస్తే ఎటుపోతుంది ఈ భారత అవని అంటే ఎవరో భయంకరులు పుట్టారు, రౌడీలు పుట్టారు, రాక్షసులు పుట్టారు, నరమాంస భక్షకులు లాంటి వాళ్ళు పుట్టారు. కఠిన హృదయాలు, పాషాణ హృదయాలు, కఠినమైన మనస్సులు, బండబారిన హృదయాలు, ఏడుపు లేనివారు, నిరంకుశులైన వారు ఈ 50 ఏళ్ల కాలంలో వచ్చేసారు. కనుక ఈరోజు భారతావని ఏమవుతుంది, ఏమైపోతుంది? ఒక ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు ఒక సమర రంగంగా మారిపోయింది. ఆఫ్ఘనీలు, తాలిబానీలు వీళ్ళందరూ ఒకటేనండి. ఈ తాలిబాన్లే ఆఫ్ఘాన్ వాళ్ళు, పాకిస్తాన్ వెళ్ళి ట్రైనింగ్ అయిన వాళ్ళు. ట్రైనింగ్ వీళ్ళేదో గొప్పవాళ్ళు కావాలని ట్రైనింగ్కి వెళితే వీళ్ళు తాలిబాన్లై తమ సోదరులు చంపడానికి తిరిగి తమ దేశానికి వచ్చి అనేక మందిని మట్టుబెడుతున్నారు, క్రూరంగా చంపుతున్నారండి, క్రూరంగా. ఆఫ్ఘాన్ పరిస్థితి ఈరోజు భయంకరంగా మారిపోయిందండి. తినడానికి తిండి లేదటండి. ఇంట్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నింటినీ ఒక 20,000 రూపాయలకు కొన్న టీవీని 5,000 రూపాయలకే బయట పెట్టేసి రోడ్ల మీద పెట్టేసి అమ్మేసుకుంటున్నాయండి ఆ కుటుంబాలన్నీ. ఆ కుటుంబంలో పిల్లలు, తండ్రి, భార్య సామాన్లన్నీ బయటకు తెచ్చి కొనుక్కోండియ్యా, మాకు అన్నం కావాలి, మాకు నీళ్లు కావాలి అని ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ప్రయాసపడుతున్నారు. మరి ప్రక్కనే ఉన్న మన భారతదేశం, ఒక భారతీయుడిగా, ఈ భారతదేశంలో ఒక సీనియర్ సిటిజన్గా నేను ఇప్పుడు భయపడుతున్నానంటే భారతదేశానికి ఎలాంటి విపత్తు రాబోతుంది? క్రైస్తవులారా, హైందవ సోదరులారా, ఇస్లాం సోదరులారా, మీరందరూ ఆలోచించండి. మతాలు ఎన్నైనా పెట్టుకోండి, వర్గాలు ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ ప్రేమ అనేది మన 3 తరగతుల్లో మన 3 ఒకటే చేసుకుందాం. ఎవరు మట్టుకు వాళ్ళు కష్టించుకు, ఎవరి కష్టాలు వాళ్ళు భరిస్తూ బ్రతకాలి. అంతేగాని మీ సొమ్ము నాకెందుకు, నా సొమ్ము మీకెందుకు? దోపిడీలొద్దు, దొంగతనాలొద్దు, మాయలొద్దు, మోసాలొద్దు. ప్రియులారా, నిమ్మళంగా ఉన్న భారతావని ఈరోజు ప్రపంచ దేశాల్లో జరుగుతున్న కుట్రపూరితమైన ఎన్నో కార్యక్రమాలు నెట్ వల్ల, ఎన్నో బూతులు, ఎన్నో హత్యలు, ఎన్నో మానభంగాలు. ఒకప్పుడు నా చిన్నప్పుడు విశాలాంధ్రుండేది, ఆంధ్ర భూమి ఉండేది, ఏమంటే కొన్ని పత్రికలే ఉండేవి. అప్పుడు దేశంలో ఎక్కడేం జరిగినా పెద్దగా ఏమి జరిగేవి కావు, జరిగినా పెద్దగా వార్తల్లో ఏమి వచ్చేవి కావండి, అంటే జరగలేదు కనుక రాలేదండి. ఆ పేపర్స్లో, న్యూస్ ఇంగ్లీష్ పేపర్లో కానివ్వండి, తెలుగు పేపర్లో కానివ్వండి, కానీ ఈరోజు ఎక్కడ ఒక చిన్న నేరం జరిగిందో అబ్బో మొత్తం రచ్చ జరిగిపోతుందండి. నిజంగా ఈరోజు పాలకులు ఎలా తిట్టుకుంటున్నారో చూసారా? పాలకులు అంటే భయపడేవాళ్ళం చిన్నప్పుడు. ప్రధానమంత్రి వస్తున్నా, ముఖ్యమంత్రి వస్తున్నా, రోడ్ల మీద మమ్మల్ని బారులు పిల్లలు, మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు రోడ్ల మీద మమ్మల్ని బారులు తిరిగి నిలబెట్టి రాగానే జెండాలు పట్టుకొని ఊపేవాళ్ళం ఆయనకి స్వాగతం. అలా నమస్కారం పెట్టుకుంటూ ఇందిరాగాంధీ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ, వీళ్ళని చూశానండి నేను, రాజీవ్ గాంధీ కానీ. పిల్లల అనుభూతి, మా మన నాయకులు అంటే ఎంత గౌరవం అండి ఆ రోజుల్లో. కానీ ఈరోజు నాయకులు తిట్టుకుంటున్నారా? బూతులా? నేను మీకు చెప్పనవసరం లేదు, నాయకులను గౌరవించాలి, తప్పు చేస్తే ప్రేమతో కూర్చోబెట్టి చెప్పాలి, తిట్టుకుంటావద్దు. పాలకులు తిట్టకూడదు, ప్రత్యర్థి వర్గాలు తిట్టకూడదు, ప్రతిపక్షాలు తిట్టకూడదు. పదవి పోయిన కసితో, పదవి పోయిన బాధలతో ఏంటేంటో నోటుకొచ్చినట్టుగా ఎవరు మట్టుకు వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి. అవి చూస్తే పిల్లలు ఎలా అనుకుంటారండి? ఈరోజు ప్రతి చిన్నపిల్లవాడి చేతిలోనూ సెల్లేనండి.
ఇమీడియట్ ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్ గా వచ్చేస్తుంది సెల్లోకి యూట్యూబ్ లోకి పిల్లలు చూసినప్పుడు ఏమనుకుంటారండి వాళ్ళు ఏం గౌరవిస్తారండి ఇంకా ఒకప్పుడు డీవీ వస్తేనే మేము అంత డిసిప్లిన్ గా ఉండేవాళ్ళం అండి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డీఈఓ డీఈఓ గారు వస్తున్నారు అనగానే అందరూ ఎస్ఎస్ఎల్సి చదువుకున్న రోజుల్లో కూడా మేము చాలా జాగ్రత్తగా భయపడుతూ నిలబడేవాళ్ళం ఆర్సెమ్లో చదివేవాళ్ళం ఏమో అండి అక్కడ పోప్ వచ్చినా లేదా బిషప్ వచ్చినా ఆర్చి బిషప్ వచ్చినా మమ్మల్ని అందరినీ వందనానికి నిలబెట్టేవారండి గౌరవంగా ఒక పెద్ద ఆయన ఒక మతాధికారి వస్తున్నాడని చిన్ననాటి నుండి మాకు ఎలాంటి పాఠాలు నేర్పించారు ఎలాంటి ప్రాక్టికల్స్ మా చేత చేయించారు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఈరోజు జరుగుతున్న వాతావరణానికి ఈరోజు జరుగుతున్న మార్పులకి ఈరోజు జరుగుతున్నటువంటి ఘోరకలకి కన్నీళ్లు కార్చవలసి వస్తుందండి ఏమైపోతాం భారతావని ఏమవుతుంది ఒక ఈజిప్షియన్స్ ఒక ఇస్రాయేలీలు ఆ రోజు వాళ్ళు బ్రతికిన ప్రారంభ బ్రతుకులు ఎంత చక్కగా ఉన్నాయి చివరికి వచ్చేసరికి 430 ఏళ్లలో ఎన్ని ఒడుదుడుకులు ఎన్ని దుశ్చర్యలు ఎంత మారణకాండ జరిగిందో అలాంటి పరిస్థితి మన దేశానికి రాబోతుంది ముందుగా చెప్తున్నాను దేవుని కుమారునిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను సుదీర్ఘమైన ఆలోచనలో మీకు చెప్తున్నది రాబోయే రోజులు భయంకరమైన రోజులు ఆ రోజుల కోసం సిద్ధపడండి ఒకళ్ళనొకళ్ళు అనుకోవడానికి ఆయన తిట్టాడు కనుక నేను తిట్టియాలి వాళ్ళు కౌంటర్ వేశారు కనుక నేను ఎన్కౌంటర్ అయ్యాలి వద్దండి ఒక మాట పడినంత మాత్రంలో అన్నమాని కోపం తగ్గుతుంది మనం నిశ్శబ్దంగా ఉంటే మనం బదిలిస్తే కోపం అతను రెండింతలు అవుతుంది అప్పుడు నీది మూడింతలు అవుతుంది అప్పుడు ఆయన పదింతలు అవుతుంది ఏంటి రెచ్చగొట్టే విధానాలు ఏంటి రెచ్చగొట్టే విధానాలు ఒకనాడు తప్పులు మాట్లాడితే ఏదైనా స్పీచెస్లో తప్పులు మాట్లాడితే మళ్ళీ మరుసటి రోజే పేపర్లో నేను ఆ విషయంలో తప్పు మాట్లాడానని రిపెంటెన్స్ మార్పు సవరణ ఇచ్చేవారండి ఈరోజు బూతులు ఎన్ని బూతులు దొరుకుతున్నా ప్రిలారా నిజంగా దేవుని పిల్లలం మనం ఈజిప్షియన్స్ ఇస్రాయిల్స్ మధ్య జరిగినటువంటి మరి ఆ రోజు ఉన్నటువంటి ఆ చక్కటి ఆ ప్రేమతత్వం ఇస్రాయేలీలకి ఈజిప్టీలకి ఫరో రాజు యోసేపుకు మధ్య కుదిరిన ఆ శాంతి ఒప్పందం ఆ ప్రేమపూర్వక ఒప్పందం తన బిడ్డలుగానే చూసుకున్నాడు తన పిల్లలుగానే చూసుకున్నాడు తన నిజంగా ఈజిప్షి ఫరో రాజు అయితే ఈజిప్షియన్స్ని పనివాళ్ళుగా ఇచ్చేశాడు ఇస్రాయేలీలకి ఇస్రాయేల్ కుటుంబాలన్నీ వచ్చాయి కదండి అక్కడికి వాళ్ళందరికీ పనివాళ్ళని కూడా ఇచ్చారు అంత చక్కటి మర్యాదతో కూడుకున్నటువంటి మరి ఆ కార్యక్రమాలు ఆ రోజుల్లో జరిగాయి ఈ రోజుల్లో మరి వాటిని మనం ఈ పూర్వీకుల చరిత్రను చదువుకుంటూ ఈరోజు మనం ఏమి నేర్చుకుంటున్నాం క్రైస్తవులంగా మనం ఏమి నేర్చుకుంటున్నాం మనం మారాలి వ్యవస్థను మార్చాలి గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్